వైఎస్ జగన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉందంటే మన పంచాయతీలు మున్సిపాలిటీలు చూపించినాయి. వాట్ ఈస్ వాట్ అనేది ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్నాము. ఇంక మేము చెప్పేది ఏమందంటే ప్రజలే నిర్ణయించారు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఓటు ద్వారాగానే ప్రజలే నిర్ణయించారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మ ఒడి అవని, రైతు భరోసా అవని, వైఎస్ఆర్ చేయూత అవని, ఈ సంక్షేమ పథకాలన్నీ ఎలా చూస్తున్నారు? ప్రతి ఒక్కటి అందుబాటులో ప్రతి ప్రజలకి ఎలా బట్టే ఆ మెజార్టీ ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి కార్పొరేషన్లోనూ 11 కార్పొరేషన్లకి 11 కార్పొరేషన్లు వచ్చేసినట్టే కదా. ఇంకేముందంటే దాని గురించి మనం సంక్షేమ పథకాల గురించి మాట్లాడే ఇది కూడా లేదండి. అసలు ఈ పరిపాలన అనేది మేము ఇలా చూస్తామని కూడా అనుకోలేదండి. అంత బాగా తిరిగి ఓటు నేను నాకు ఓటు వేయండి అని చెప్పేసి మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ కార్పొరేషన్లో కానీ అడగలేదు సీఎం గారు. ఇంకంతకన్నా నాయకత్వం ఏం కావాలండి, ఇంకంతకన్నా సంక్షేమ పథకాలు ఏం కావాలండి? నవరత్నాలే కాదండి, ఇంకా ఆయనకు అందుబాటులో ఉంటే ఇంకా ఆయన చేస్తాడండి, చేస్తాడు, చేసి ప్రజల మద్దతు పొందుతాడండి. రైతు సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు, మరి అభివృద్ధి పనులకు సంబంధించి ఏంటి? విజయవాడలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు అంటే అండి కొంచెం మా అవినాష్ బాబు గారు కూడా ఈరోజు పేపర్లో ఇచ్చారు, విజయవాడ సిటీ మొత్తాన్ని గ్రీన్ సిటీగా తయారు చేస్తాము ఏంటి దా ఆ విషయంలో మాత్రం మేము ఇదవ్వం. అలాగే ఆయన రాంగ్లోనే కరకట్ట వాళ్ళు కూడా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కొన్ని అంబేద్కర్ గారిది స్కాచ్ గురించి కానీ ఇవి కొంచెం లేట్ అయినా కానీ అభివృద్ధి చెందుతాయండి ఇవన్నీ. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అవని, అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవని, వీళ్ళందరూ అందుబాటులో ఉంటున్నారా? ప్రజా సమస్యలు తీరుస్తున్నారా? తీరుస్తున్నారనే కదండి. ఇప్పుడు కార్పొరేటర్లు ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారండి ఆడియో ఆ నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో కానీ, వన్ టౌన్లో కానీ, తూర్పు నియోజకవర్గంలో కానీ అవి అందుబాటులో ఉండబట్టే కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ని బట్టి నిలబెట్టబట్టి ఆ కార్పొరేటర్ ఎమ్మెల్యే గారు మనిషి కాబట్టి వాళ్ళని చూసి ఓటేశారు కదండి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందించింది, అయితే ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది విద్యార్థులకి, చదువుకునే వాళ్ళకి? అసలు నెంబర్ వన్ అండి అది. ఇంచుమించు మన అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ఎలా ఉంటుందో ఈసారి మాత్రం మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రైవేట్ స్కూల్స్ మొత్తం మూతపడిపోతాయండి, మూతపడిపోతాయి. అది అమ్మ నాడు నేడు నాడు నేడు కార్యక్రమంలో కార్యక్రమాలు కొన్ని బాత్రూమ్స్ కానీ, వాటర్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం పిల్లలు చాలా వరకు ఇదిగా ఉంటున్నారండి. వాళ్ళకి కిట్లు అని, బుక్స్ అని, ఏమంటే అమ్మ ఒడి అని, ఇదివరకు 20 మంది 30 మంది స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు 80 మంది అలా పెరిగారండి. ఇప్పుడు మనం మమ్మల్ని అడగటం కాదు, ఒకసారి మీరు మున్సిపాలిటీ స్కూల్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి, ఆ పిల్లల్ని ఒకసారి అడగండి, ఇదివరకు ఎంతమంది స్టెంట్ ఉన్నారు, రిజిస్టర్ చూడండి, ఇదివరకు ఎంతమంది స్టెంట్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటనేది చూడండి. సరే, అయితే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల తెలుగు కింద స్థాయికి వెళ్ళిపోతుంది, అలా వాళ్ళు తక్కువైపోతున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. అలా ఏం లేదండి, వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి మాత్రం చదవాలి, వాళ్ళ మనవాడు మాత్రం చదవాలి, లోకల్ పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలి. ఎవడండి ఈ రోజుల్లో అలా బ్రో పప్పు తప్పు ఏదో మాట్లాడుతున్నాడు కదండి. అదే ఇంగ్లీష్ మీడియం అందరికీ వర్తిస్తే కొంచెం ఏ బయట వేరే స్టేట్స్ వెళ్ళి కానీ, వేరే ఊళ్ళు వెళ్ళి కానీ వాళ్ళు మెచ్యూరిటీని వాళ్ళు చూపించుకుంటారండి. సరే, అయితే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ పోటీల్లో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% అండి, 100లో 8
89% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి. అంటే టీడీపీ కూడా పోటీలో ఉంటుంది కదా, టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది, టీడీపీ ఎందుకు రాదనుకుంటున్నారు? టీడీపీ మంచి క్యారెక్టర్ ఉందనేది మొన్న ఎలక్షన్లో తేలిపోయిందండి. ఎంత క్యారెక్టర్ ఉంది ఏంటి, ఏమంటే ఓట్లు అడిగే విధానమే ఆ నాయకుడి దగ్గర లేనప్పుడు ఏం బీగుతున్నారు ఏంటనే అనే నాయకుడిని మేము ఓటర్ని మంచి చేసుకొని అడగాలి కానీ ఏం బీగుతున్నారు ఏంటి నేను మిమ్మల్ని వచ్చి అడగాలంటే ఎవరు వచ్చి అడుగుతున్నారు? నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు అడగాల్సిన అవసరం. మా నాయకుడు అడగలేదే ఓటేయమని, మా నాయకుడు ఎక్కడ అడిగాడండి ఓటేయమని? మా నాయకుడు ఎక్కడ అడగల. నువ్వు వచ్చావు, నువ్వు రోడ్ షో చేసుకున్నావు, రోడ్ షో చేసుకొని ఏం బీగుతున్నారు నేను మిమ్మల్ని వచ్చి అడగాల అంటే ఏంటంటే అది నేను పక్కన పెట్టిన దేనికి? నీ పరిపాలనా విధానం బాగోలేదు, నీదంతా కమర్షియల్ మైండ్ అయిపోయింది అని చెప్పేసే కదండి పక్కన పెట్టింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీకి ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది, కొంచెం పార్టీ బట్టపై బతికి బట్టగడగలంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? అది మనన కాదు, అది వాళ్ళ నాయకత్వం వాళ్ళు చూసుకోవాలండి. ఎవరు వచ్చినా కానీ జగన్ గారి ముందు మాత్రం తుడిచిపీటి పోటమేనండి, ఫ్యాన్ గాలికి కొట్టుకుపోటమేనండి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, రేపు బాలకృష్ణ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారు, లేకపోతే ఇంకో ఇంకోరు ఏ నాయకుడు వచ్చినా వాళ్ళలో వాళ్ళకే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ గారినే ఇంతవరకు పట్టించుకున్న పాపాను పోలేదు. అక్కడ బాలకృష్ణ గారికి ఒక మినిస్టర్ ఇవ్వలేదండి, ఇంకేంటండి వాళ్ళు? తెలంగాణలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం జరిగింది, కొత్త పార్టీ పెట్టారు, ఆమె పార్టీ ఎలా ఉండబోతుంది? అంటే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉండిద్ది అంటారా, లేకపోతే నార్మల్గా సాదా సీదాగా అలా ఉండిపోతుంది అంటారు? గట్టి పోటీ కాదండి, ఇక్కడ ఎలాగా కైవసం చేసుకున్నారో 9 సంవత్సరాలు అయినా కానీ 10 సంవత్సరాలు అయినా కానీ అక్కడ కూడా నిదానంగా కైవసం చేసుకుంటారండి. తండ్రి పాలన గురించి మనం ఆలోచించాలండి. ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు జరిగిన సంక్షేమ పథకాలే కానీ ఆరోగ్యశ్రీయే కానీ విద్యార్థులే కానీ ఏమండే ఇవన్నీ ఆమెకు కూడా ప్లస్ పాయింట్లే కదండి, శర్మిల గారికి కూడా. 3 క్యాపిటల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అమరావతి, కర్నూలు, వైజాగ్ ఈ 3 క్యాపిటల్స్ విధానం అనేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది, దీనివల్ల ఎలా చూస్తారు? అభివృద్ధి వికేంద్రీకరణ అనేది నిజంగా ఈ 3 రాజధానుల వల్ల జరిగిద్దంటారా? 13 జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు పెట్టేశారండి. సచివాలయాలు అంటే ఏంటండి, ఈక్వల్ టు డైరెక్ట్ సీఎం గారి పాలన అండి. అది ఏది ఏది జరిగినా కానీ, ఏ సంక్షేమ పథకం జరిగినా కానీ, ఏదైనా కానీ ఈ వికేంద్రీకరణ అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు అసలు ఎప్పుడో పెట్టేస్తే ఈ పాటికల్ల చాలా వరకు మనం డెవలప్ అయ్యేవాళ్ళం. రాంగ్లోనే పెట్టినట్టయితే వాళ్ళు కొన్ని కోర్టులు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని, స్టేబాబు ఉన్నాడు కదండి, స్టేబాబు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని దాన్ని వాళ్ళగా ఆపటం జరిగిందండి.